ప్రేమించి మోసం చేశాడంటూ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ యువతి చేసిన ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. ప్రేమించి మోసం చేశాడంటూ తనపై వస్తున్న ఆరోపణలో నిజం లేదని తరుణ్ తెలిపారు. లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే కానీ కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతుందని తెలిపారు. అలానే వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుందని, అందుకే దూరం పెట్టానని తెలిపారు. ఆమెకు డబ్బులు కావాలని అందుకే ఈ డ్రామా ఆడుతుందంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. లావణ్య తనను చాలా టార్చర్ పెట్టిందని, కన్న తండ్రిని కూడా మోసం చేసిందని రాజ్ తరుణ్ మీడియాతో చెప్పారు. అవునండి, ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందన్నది వాస్తవమా? నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే, నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. నేనే బయటకు వెళ్ళిపోయాను, వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది. లావణ్య కంప్లైంట్ లో పేర్కొందండి, ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడే నేను మళ్ళీ చెప్తున్నానండి, సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఈవిడ ఆవిడ్ని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది. ఇదంతా జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాను అని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది, గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తుంది. అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అని చెప్తారండి? నేను నించోని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాం కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కార్ ఎక్కానండి. మా డ్రైవర్ తెలియక తీసాడు, అందుకే డ్రైవర్ని కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుతారు మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి నాకు అసలు మీడియాని అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా. మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? లేవండి, 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి, ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉండి, నేను ఆవిడ దగ్గర ఉండాలి. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.